पवन कल्याण व्याख्यलकु पेर्नी नानी कौंटर इच्चारू जनसेना पार्टी टेंट हाउस पार्टी अनी व्याख्यानिंचारू पेर्नी नानी चंद्रबाबु अवसराल कोसमें जनसेना पेट्टाडु पवन कल्याण अनी पेर्नी नानी व्याख्यानिंचारू ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బలం లేదని ఈ రోజు కాదు 2014 లో పార్టీ పెట్టేప్పటికి ఆయన తెలుసు బలం లేదని బలం లేదు కాబట్టి నేను పోటీ చేయలేదు 14 లో అని చెప్పారు మరి 19 లో పోటీ చేసేప్పటికి బలం ఉందని పోటీ చేశారా లేదు ఇదే ఒప్పందం చంద్రబాబు నాయుడు గారితో 2019 ఎందుకు చేసుకోలేదు ఆ రోజు బలం లేదు కదా బలం లేదు కదా మరి ఎందుకు పోటి చేశారు 175 నియోజకవర్గాలకు కూడా పోటి చేసేటువంటి బలం లేదు కదా 135 నియోజకవర్గాలకు పోటి చేశారు కదా మరి చంద్రబాబుతో ఆ రోజు ఒప్పందం ఎందుకు చేసుకోలేదు ఇవాళ ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నారు ఆ రోజు చంద్రబాబుకి వ్యతిరేకత విపరీతంగా ప్రజల్లో ఉంది ఆ వ్యతిరేక ఓటు ప్రతి ఓటు అంటే జగన్ గారికి అనుకూలమైన ఓటుతో పాటుగా చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోకుండా ఆపాలి కాబట్టి ఇద్దరు కలిసి కుట్ర చేసి సెపరేట్ గా పోటీ చేస్తారు మరి ఇవాళేమో చంద్రబాబుతో లాలుచి ఏతవాత ఏంటండి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తాడు చంద్రబాబుకి సహాయపడటం కోసమే సాధారణంగా చిరు వ్యాపారులు ఉంటారు శ్యామేన కంపెనీని పెట్టుకుంటారు అంటే టెంట్ హౌస్ అంటాం ఆ టెంట్ హౌస్ ఎవరికి శ్యామేన అవసరమో ఇంట్లో అక్కరో పండగో పప్పమో చావో వస్తే వంట సామాన్ కావాలి భోజనాలకు బల్లలు కావాలి కుర్చీలు కావాలి గబాలను అవసరానికి అద్దెకి తెచ్చుకుంటాం అద్దె అవసరం అయిపోయిన ఇచ్చేస్తారు వాళ్ళు అద్దెకి వేస్తారు వచ్చి శ్యామేన వేస్తారు వెళ్ళిపోతారు అట్లాగే చంద్రబాబుకి 5 ఏళ్ళకు ఒకసారి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవసరం కోసం తన రాజకీయాన్ని వాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు టెంట్ హౌస్ లాగా ఒక శ్యామేన కంపెనీ లాగా రాజకీయ పార్టీని పెట్టి